నా లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే ముందుగా సబ్స్క్రైబ్ ఐకాన్పై క్లిక్ చేసి త్వరత బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. వెజిటేబుల్ బిర్యానీ తయారు చేసుకోవడం ఎలా? కావాల్సిన పదార్థాలు: ముందుగా 1/2 కిలో బాస్మతి రైస్ని కడిగి ఉంచుకోండి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, బీన్స్, క్యారెట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర. ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో కొద్దిగా గోరువెచ్చ నీళ్ళు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని మీల్ మేకర్ని అందులో 10 నిమిషాలు నానబెట్టాక అందులో నుంచి వాటర్ని మొత్తం పిండేసుకోండి. వేరే బౌల్లోకి ఆ మీల్ మేకర్ని తీసుకోండి. బిర్యానీ మసాలాలు: బిర్యానీ ఆకు, జాజి పువ్వు, అనాస్ పువ్వు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, జాజికాయ. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేయండి. తర్వాత 2 స్పూన్ ఆయిల్ వేయండి. మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేయండి. తర్వాత పచ్చిమిరపకాయలు వేయండి. అవి కొద్దిగా మగ్గాక క్యారెట్ వేయండి. తర్వాత బీన్స్ వేయండి. అవి బాగా మగ్గేంత వరకు కదుపుతూ ఉండండి. మగ్గాక బిర్యానీ మసాలాకి సంబంధించినవన్నీ వేసేయండి. బిర్యానీ ఆకు, జాజి పువ్వు, జాజికాయ, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు. బాగా కలపండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. మళ్ళీ కలుపుకోండి. కొత్తిమీర, పుదీనా వేసేయండి. ఇప్పుడు మనం కడిగి ఉంచుకున్న మీల్ మేకర్ని వేయండి. తర్వాత మనం కడిగి ఉంచుకున్న రైస్ని వేయండి. బాగా కలిపి తగినంత ఉప్పు వేసుకోండి. 5 గ్లాసులు నీళ్ళు వేసుకోండి. బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టండి. విజిల్ వచ్చేలోపు మనం మజ్జిగ చెట్టి తయారు చేసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో చిన్న ఉల్లిపి తరిగిన చిన్న ఉల్లిపాయ వేయండి. ఒక పచ్చిమిరపకాయ ముక్కలుగా కోసి వేయండి. తగినంత ఉప్పు వేయండి. పెరుగు వేసుకోండి. అంతే, పెరుగు చట్నీ రెడీ. 2 విజిల్లు వచ్చాక ఆపేయండి. అంతే, వెజిటేబుల్ బిర్యానీ రెడీ. దీంట్లో మీరు పెరుగు చట్నీ మరియు ఆలూ కర్రీతో సర్వ్ చేసుకోవచ్చు. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి.
త్వర బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మరియు లైక్ కామెంట్ అండ్ షేర్। We'll be right back।